నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th క్లాసులో సోషల్ స్టడీస్ విభాగంలో కొత్త టెక్స్ట్ బుక్స్ పరిచయం చేయడం జరిగింది. ఈ యొక్క బుక్స్ నుంచి సివిక్స్ విభాగంలో సెకండ్ లెసను సమాఖ్యవాదం, ఈ లెసన్ గురించి డీటెయిల్డ్గా స్కూల్ టెక్స్ట్ బుక్ నుండే బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, వీడియో కావాలనుకున్న వారు చూడండి. మనకి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్కి సంబంధించి ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ మైండ్ మ్యాపింగ్లో రూపొందించి ఈజీగా ఉండే విధంగా మీకు అందుబాటులో ఉంచాం. ఈ వీడియోలు తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. సమాఖ్యవాదం చూసినట్లయితే ఇక్కడ సమాఖ్యవాదము అంటే ఇక్కడ బెల్జియం దేశం తీసుకున్నట్లయితే ఈ బెల్జియం దేశంలో కేంద్ర అధికారాలు తగ్గించి వాటిని స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చారు. అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను కొన్ని తగ్గించి ఆ అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. 1993 స్థానిక ప్రభుత్వాలకు కేంద్రంపై ఆధారపడకుండా రాజ్యాంగపరమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. ఎప్పుడు? 1993 బెల్జియం దేశంలో 1993 ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు కేంద్రం మీద ఆధారపడకుండా రాజ్యాంగపరమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. దీనితో బెల్జియం ఏకకేంద్ర ప్రభుత్వం నుండి సమాఖ్య రూపానికి మారింది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగం అధికారాలు ఇచ్చిందో అప్పటి నుండి, అంటే 1993 బెల్జియం దేశం ఏకకేంద్ర ప్రభుత్వం నుంచి సమాఖ్య రూపానికి మారింది. అదేవిధంగా శ్రీలంక చూసినట్లయితే ఇది ఏకకేంద్ర వ్యవస్థగానే కొనసాగుతుంది. సమాఖ్య వ్యవస్థగా ఉండాలి అని శ్రీలంకలో తమిళ నాయకులు కోరుకుంటున్నారు. శ్రీలంక అనేది ఏకకేంద్ర వ్యవస్థగా కాదు, సమాఖ్య వ్యవస్థగా ఉండాలి అని తమిళ నాయకులు కోరుకుంటున్నారు. ఇక్కడ సమాఖ్యవాదం, ఇది ఒక ప్రభుత్వ వ్యవస్థ. సమాఖ్యవాదం అనేది ప్రభుత్వ వ్యవస్థ. అధికారం రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభజింపబడి ఉంటుంది. సమాఖ్యవాదంలో అధికారము రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభజింపబడి ఉంటుంది. ఈ వ్యవస్థలలో రెండంచెల ప్రభుత్వం ఉంటుంది. సమాఖ్యవాదంలో ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలలో రెండంచెల వ్యవస్థ ఉంటుంది. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత వహిస్తూ దేశం మొత్తానికి ఒక ప్రభుత్వం ఉంటుంది. దీనిని మనం కేంద్ర ప్రభుత్వం అనొచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఇది దేశం మొత్తానికి కూడా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. తర్వాత ప్రావిన్సులు లేదా రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పవచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంగా చెప్పవచ్చు. వీటికి సొంత అధికారాలు ఉంటాయి. పై రెండు స్థాయిలు దేనికి అవి స్వతంత్రంగా అధికారాలు అనేవి చెలాయిస్తూ ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వము సొంతంగా అధికారాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సొంతంగా అధికారాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒక పని చేయమని ఆదేశించలేదు కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలను ఒక పని చేయండి అని ఆదేశించలేదు. ఇక్కడ సమాఖ్యవాదం లక్షణాలు ఏంటి అని చూస్తే రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాలు అనేది ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం అనేది ఉంటుంది. వివిధ అంచెల ప్రభుత్వం పౌరులందరినీ పాలిస్తుంది. ప్రతి అంచెకు కూడా నిర్దిష్ట పరిధి అనేది ఉంటుంది. అంచెలలో ప్రభుత్వ పరిధిని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. రాజ్యాంగ నియమాలను ఏ అంచ ఏకపక్షంగా కూడా మార్చలేదు. రాజ్యాంగం యొక్క నియమాలను ఈ ప్రభుత్వ అంచెలలో ఏ అంచ కూడా ఏకపక్షంగా మార్చలేదు. వివిధ అంచెల అధికారాలు వ్యాఖ్యానించే అధికారము న్యాయస్థానాలకు ఉంది. ప్రభుత్వ అంచెలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు స్పష్టంగా నిర్దేశించబడతాయి. ప్రభుత్వం యొక్క అంచెలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు నిర్దేశంగా స్పష్టంగా నిర్దేశించబడతాయి. ఒక సమాఖ్య వ్యవస్థ
రెండు అంశాలు కలిగి ఉంటుంది. అవేంటి అంటే పరస్పర నమ్మకము, కలిసి ఉండడానికి అంగీకారము. ఈ పరస్పర నమ్మకము, కలిసి ఉండడానికి అంగీకారము, ఈ రెండు అంశాలను కూడా ఒక సమాఖ్య వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది. ఇక్కడ సమాఖ్య వ్యవస్థలో ఆదర్శంగా ఉన్న అంశాలు ఏంటి అని చూస్తే, సమాఖ్య స్ఫూర్తి, వైవిధ్యం ఎడల గౌరవం, కలిసి జీవించాలి అనే కోరిక. సమాజం స్ఫూర్తి, ఈ సమాఖ్య స్ఫూర్తి, వైవిధ్యం ఎడల గౌరవం, కలిసి జీవించాలి అనే కోరిక, ఇవి సమాఖ్య వ్యవస్థలో ఆదర్శంగా ఉన్న అంశాలు. ఈ సమాఖ్య వ్యవధం రెండు మార్గాల ద్వారా ఏర్పడుతుంది. ఆ రెండు మార్గాలు ఏంటి అంటే దగ్గరకు చేరడము, పట్టి ఉంచే. ఈ రెండు మార్గాలు, ఇక్కడ దగ్గరకు చేరడాన్ని కమింగ్ టుగెదర్ అని పిలుస్తారు. అంటే కమింగ్ టుగెదర్ సమాఖ్యలు, దగ్గరకు చేరడం, కమింగ్ టుగెదర్ సమాఖ్యలు. ఇక్కడ తమంతటి తాము స్వతంత్ర రాజ్యాలు కలిసి పెద్ద రాజ్యంగా ఏర్పడతాయి, అంటే దగ్గరికి చేరతాయి, కమింగ్ టుగెదర్. ఉదాహరణ, ఇలా దగ్గరకు తమంతటి తాము స్వతంత్ర రాజ్యాలు కలిసి పెద్ద రాజ్యంగా ఏర్పడే వాటికి ఉదాహరణ ఏంటి అని చూస్తే, అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. ఇవి ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థలో సమాన అధికారాలు, శక్తి కలిగి ఉంటాయి. తర్వాత పట్టి ఉంచే, దీనిని హోల్డింగ్ టుగెదర్ సమాఖ్యలు అంటారు. కమింగ్ టుగెదర్ సమాఖ్యలు, హోల్డింగ్ టుగెదర్ సమాఖ్యలు. ఇక్కడ ఒక పెద్ద దేశం, దానిలో భాగాలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయి ప్రభుత్వం మధ్య అధికారాలను నిర్ణయించడానికి నిర్ణయిస్తుంది. ఒక పెద్ద దేశం, దానిలో భాగాలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయి ప్రభుత్వం మధ్య, అంటే రాష్ట్రాలకు జాతీయ స్థాయి ప్రభుత్వానికి మధ్య అధికారాలను నిర్ణయించడానికి ఇది ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇలా పెద్ద దేశం నుండి ఆ రాష్ట్రాలతో ఉన్న వాటికి ఉదాహరణ ఏంటి అని చూస్తే, భారతదేశం, స్పెయిన్, బెల్జియం. దీనిలో రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం అనేది మరింత శక్తివంతంగా ఉంటుంది. ఈ హోల్డింగ్ టుగెదర్ సమాఖ్యలలో రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మరింత శక్తివంతంగా ఉంటుంది. ఎందుకు అంటే రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, ఉమ్మడి అధికారాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ అవశిష్టాధికారాలు అని రాష్ట్ర అంశాలకి రానివి, ఈ యొక్క కేంద్ర అంశాలకి రానివి కొన్ని ఉన్నాయి. ఈ అవశిష్ట అధికారాలు అన్నింటినీ కూడా కేంద్ర ఆధీనంలో ఉంచడం జరిగింది. కాబట్టి రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మరింత శక్తివంతంగా ఉంటుంది. ఈ సమాఖ్యలో వివిధ విభాగాల మధ్య అధికారాల పంపిణీ అసమానంగా ఉంటుంది. తర్వాత ఏక కేంద్రం, ప్రభుత్వం కేవలం ఒకే స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఏక కేంద్రంలో ఒకే స్థాయిలో ఉంటుంది, లేదా ఉప విభాగాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, దీనినే ఏక కేంద్రం అంటారు. ఇక్కడ ప్రావిన్సులకు లేదా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రపంచ దేశాలు 193గా పేర్కోబడుతున్నాయి. ఇక్కడ 25 దేశాలు సమాఖ్య రాజకీయ వ్యవస్థ కలిగి ఉన్నాయి. మొత్తం 193 దేశాలలో 25 దేశాలు సమాఖ్య వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఈ సమాఖ్య వ్యవస్థలు కలిగి ఉన్న దేశాల జనాభా ఎంత అంటే 40% ఉంది ప్రపంచ జనాభాలో. ప్రపంచ పెద్ద దేశాలు ఎక్కువగా సమాఖ్య దేశాలే, పెద్ద దేశాలన్నీ కూడా సమాఖ్య దేశాలే. తర్వాత పదకోశం, ఇక్కడ పరిధి, ఒక ప్రాంతంపై ఒకరికి చట్టపరమైన అధికారం ఉండడాన్ని పరిధి అంటారు. ఒక ప్రాంతంపై ఒకరికి చట్టపరమైన అధికారం ఉండడం, ఈ ప్రాంతం భౌగోళిక సరిహద్దుల పరంగా లేదా నిర్దిష్ట అంశాల పరంగా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే పోఖ్రాన్. ఈ పోఖ్రాన్ అనేది రాజస్థాన్లో ఉన్న ఒక ప్రాంతం. ఇక్కడ అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు పోఖ్రాన్లో. తర్వాత రాజ్యాంగం, మన దేశాన్ని రాజ్యాంగం రాష్ట్రాల యూనియన్గా ప్రకటించింది. భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా రాజ్యాంగం ప్రకటించింది. సమాఖ్య అనే పదాన్ని ఉపయోగించలేదు ఎక్కడ రాజ్యాంగంలో, ఎక్కడా కూడా సమాఖ్య అనే పదాన్ని ఉపయోగించలేకపోయినా సమాఖ్య సూత్రాల మీద మాత్రం ఆధారపడి ఉంది. ఇక్కడ రెండంచెల ప్రభుత్వ వ్యవస్థను మన రాజ్యాంగం అందించింది.
ఆ రెండంచెల వ్యవస్థ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఈ పంచాయతీలు, మున్సిపాలిటీలు అనే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మూడవ అంచుగా పేర్కొబడుతున్నాయి. ఇక్కడ రాజ్యాంగం మూడు రకాల శాసన అధికారాలను ఏర్పాటు చేసింది. ఆ మూడు రకాల శాసన అధికారాలు ఏంటి అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇక్కడ కేంద్ర జాబితాలో అంశాలు ఏంటి, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్, సమాచార వ్యవస్థ, ద్రవ్యం, ఇటువంటివి కేంద్ర జాబితాలో అంశాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ జాబితాలో అంశాల మీద కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేస్తుంది. కేంద్ర జాబితాలో అంశాల మీద చట్టాలు ఎవరు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం. తర్వాత రాష్ట్ర జాబితా, ఇందులో అంశాలు ఏంటి, పోలీస్, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, నీటిపారుదల, ఇటువంటివి రాష్ట్ర జాబితాల అంశాలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. ఈ రాష్ట్ర జాబితాల అంశాల మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. తర్వాత ఉమ్మడి జాబితా, ఇందులో అంశాలు ఏంటి, విద్య, అడవులు, కార్మిక సంఘాలు, వివాహం, దత్తత, వారసత్వం, ఇటువంటి అంశాలు ఉమ్మడి జాబితాల అంశాలుగా పేర్కొబడుతున్నాయి. ఈ జాబితాలో అంశాల మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్రానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా. ఈ రెండింటికి చట్టాలు చేసే అధికారము ఉమ్మడి జాబితాపై ఉంది. తర్వాత అవశిష్టాధికారాలు, పై మూడు జాబితాలోకి రాని అంశాలను అవశిష్టాధికారాలుగా పేర్కొబడుతున్నారు. ఇక్కడ కేంద్ర జాబితాలో కానీ, రాష్ట్ర జాబితాలో కానీ, ఉమ్మడి జాబితాలో కానీ రాని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అవశిష్ట అధికారాలుగా చెప్పబడుతున్నాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. ఉదాహరణ ఏంటి అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్, అవశిష్టాధికారాలకు ఉదాహరణ ఏంటి అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్గా చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన చూసినట్లయితే, ఈ కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన అనేది రాజ్యాంగ నిర్మాణానికి మూలం. ఇక్కడ ఈ అధికారాల విభజన మార్పు చేయడానికి ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి, అంతేకాకుండా సగం రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించాలి. కేంద్ర రాష్ట్ర అధికారాల మీద మార్పు చేయాలి అంటే, మార్పు చేయాలి అంటే ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభ రెండు కూడా 2/3 మెజారిటీతో ఆమోదించాలి, మరియు రాష్ట్రంలో ఉన్న శాసనసభలు సగం ఆమోదించాలి. అప్పుడు మాత్రమే ఈ అధికారాల మీద మార్పు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విభజనలో వివాదాలు తలెత్తితే కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నిర్ణయం తీసుకుంటాయి. వనరులను పన్నుల ద్వారా సేకరించే అధికారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. మనకు కావలసిన వనరులు పన్నుల ద్వారా తీసుకునే అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఉంది. ఆర్టికల్ 371 కింద ప్రత్యేక అధికారాలు ఏంటి అని చూసినట్లయితే, భూమిపై హక్కు, సంస్కృతి పరిరక్షణ ప్రాధాన్యత, భూమిపై హక్కు, సంస్కృతి పరిరక్షణ ప్రాధాన్యత, 371 ఆర్టికల్ కింద ఈ యొక్క ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి. ఏ రాష్ట్రాలకు అంటే ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు ఆర్టికల్ 371 కింద ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి. వీటి విషయంలో భూమిపై హక్కు, సంస్కృతి పరిరక్షణ ప్రాధాన్యత వీటి విషయంలో. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇక్కడ ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించలేనంత చిన్నవి, ఈ చిన్నవి ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించలేనంత చిన్నవి కేంద్ర పాలిత ప్రాంతాలు. ఉదాహరణ ఏంటి, ఢిల్లీ, చండీగఢ్, లక్షద్వీపులు లాంటివి. తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాలు, ఇక్కడ కొత్త రాష్ట్రాలు చూసినట్లయితే సంస్కృతి, జాతి, భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పడ్డాయి. భారతదేశంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాలు సంస్కృతి, జాతి, భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పడ్డాయి, భాష ఆధారంగా ఏర్పడలేదు.
ఇలా భాష ఆధారంగా ఏర్పడకుండా సంస్కృతి మీద, జాతి మీద, భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాలు ఏంటి అని చూస్తే నాగాల్యాండ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇటువంటి రాష్ట్రాలు సంస్కృతి, జాతి, భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పడ్డాయి. ఇక్కడ చెన్నై, చెన్నై యొక్క పూర్వపు పేరేంటి అంటే మద్రాస్. 1947లో రాష్ట్రాలుగా ఉండి తరువాత మార్పుకు గురైన మూడు రాష్ట్రాలు ఏంటి అని అడిగితే మైసూర్, మద్రాస్, ఆంధ్రప్రదేశ్. 1947లో రాష్ట్రాలుగా ఉన్నాయి, తరువాత మార్పులకు గురయ్యి మూడు రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. అంటే మూడు రాష్ట్రాల్లో కూడా మార్పులు ఏర్పడ్డాయి. అటువంటి రాష్ట్రాలు మైసూర్, మద్రాస్, ఆంధ్రప్రదేశ్. తర్వాత పెద్ద రాష్ట్రాలుగా ఉండి తరువాత వేరు చేయబడిన మూడు రాష్ట్రాలకు ఉదాహరణ ఏంటి అని చూస్తే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్. జార్ఖండ్ ఏమో బీహార్ నుండి వేరుపడింది, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుండి వేరుపడింది, ఉత్తరాంచల్ ఉత్తరప్రదేశ్ నుండి వేరుపడింది. తర్వాత మన రాజ్యాంగం ఏ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదు. గమనించండి ఫ్రెండ్స్, రాజ్యాంగం ఏ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదు. ఇక్కడ హిందీ చూసినట్లయితే హిందీని అధికార భాషగా గుర్తించారు. ఎందుకు? 40% మంది భారతీయులకు ఇది మాతృభాషగా ఉంది. 40% మంది భారతీయులకు హిందీ అనేది మాతృభాషగా ఉంది కాబట్టి దీనిని అధికార భాషగా గుర్తించారు. రాజ్యాంగం ఏ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదు. ఇక్కడ మరొక చోట ఏమని పేర్కోబడింది అంటే 44% వారికి అని పేర్కోబడింది. అంటే భారతదేశంలో 44% వారికి హిందీ అనేది మాతృభాషగా ఉంది. తర్వాత ఈ హిందీ ద్వితీయ అంటే సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్గా తెలిసిన వారితో కలిపి ఈ సంఖ్య 50 శాతం కంటే తక్కువగా ఉంది. హిందీ భాష సెకండ్ లాంగ్వేజ్గా కానీ థర్డ్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్గా కానీ కలిపి 50% కంటే తక్కువగా ఉంది. ఇది 2013 లెక్కల ప్రకారం. హిందీతో పాటు 21 భాషలను అంటే హిందీతో కలుపుకుని 21 భాషలను షెడ్యూల్ భాషలుగా రాజ్యాంగం అనేది గుర్తించింది. ఇక్కడ ఇంగ్లీష్, 1965లో ఇంగ్లీష్ వాడకం ఆపేయాలి అని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు? 1965లో. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం కొనసాగించాలి ఇంగ్లీష్ను అని ఉద్యమించాయి. తమిళనాడులో ఇటువంటి ఉద్యమం హింసాత్మకంగా మారింది. కేంద్రం ఏం చేసింది అంటే హిందీ భాషను, హిందీతో పాటు ఇంగ్లీష్ వాడకాన్ని కూడా కొనసాగించాలి అని నిర్ణయించింది. అప్పుడు ఆ ఉద్యమం అనేది సద్దుమణికింది. ఇక్కడ 0.02% వారు మాత్రమే ఇంగ్లీష్ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. భారతదేశంలో ఇంగ్లీష్ని మాతృభాషగా నమోదు చేసుకున్న వారు ఎంత అంటే 0.02% మంది. 11% మందికి ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్గా తెలుసు. 1990 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ప్రారంభానికి నాంది పలికింది. 1990 తర్వాత దేశంలో ఎన్ని భాషలు చూసినట్లయితే దీనికి సమాధానం మనం ఎలా లెక్కిస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంది. భారతదేశంలో ఎన్ని భాషలు అన్నదానికి మనం ఏ విధంగా లెక్కిస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంది. 2011 లెక్కల ప్రకారం దేశంలోని భాషలు ఎన్ని అంటే 1300 కంటే ఎక్కువ. 2011 లెక్కల ప్రకారం దేశంలో భాషలు 1300 కంటే ఎక్కువ. హిందీ సమూహంలోని భాషలు ఏంటి అని చూస్తే భోజ్పూరి, మగధి, బుందేల్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థానీ ఇవి హిందీ సమూహంలోని భాషలు. తర్వాత భాషా సమూహాలను విభజించిన తర్వాత గుర్తించిన ప్రధాన భాషలు ఎన్ని అని చూస్తే 121 ఉన్నాయి. భాషా సమూహాలను విభజించిన తర్వాత గుర్తించిన ప్రధాన భాషలు 121. రాజ్యాంగంలో చేర్చిన భాషలు అయితే 22 ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలను చేర్చారు అంటే 22. ఈ 22 భాషలు కూడా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. వీటిని షెడ్యూల్ భాషలు అంటారు. రాజ్యాంగంలో చేర్చిన భాషలను షెడ్యూల్ భాషలు అంటారు. మిగిలినవి
నాన్ షెడ్యూల్ భాషలుగా పరిగణించబడుతున్నాయి. భాషల పరంగా ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన దేశం అంటూ ఉంది అంటే అది భారతదేశమే. భాషాపరంగా ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన దేశం ఏది అంటే భారతదేశం. ఇక్కడ భారతదేశ షెడ్యూల్ భాషలు, ఆ భాష మాట్లాడే వారి యొక్క నిష్పత్తి చూసినట్లయితే అస్సామీ, ఈ అస్సామీ భాషను 1.26% మంది మాట్లాడుతున్నారు. బెంగాలీ భాష 8.03% మంది మాట్లాడుతున్నారు. బోడో 0.12%, డోగ్రీ 0.21%, గుజరాతీ 4.58%, హిందీ 43.63%, కన్నడ 3.61%, కాశ్మీరీ 0.56%, కొంకణి 0.19%, మైథిలి 1.12%, మలయాళం 2.88%, మణిపూరి 0.15%, మరాఠీ 6.86%, నేపాలీ 0.24%, ఒడియా 3.10%, పంజాబీ 2.74%, సంస్కృతం ఇక్కడ పేర్కొబడలేదు, సంతాలి 0.61%, సింధీ 0.23%, తమిళం 5.70%, తెలుగు 6.70%, ఉర్దూ 4.19% మంది ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ రామచంద్ర గుహ, ఈయన ఎవరు అంటే ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ 2006 నవంబర్ 1వ తేదీన ఒక వ్యాసాన్ని ప్రచురించాడు. ఆ వ్యాసం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. ఆ వ్యాసం యొక్క సారాంశం ఏంటి అని చూస్తే ఇక్కడ ఎన్ఆర్సి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషను, ఎన్ఆర్సి 1956 నవంబర్ 1న ఈ యొక్క ఎన్ఆర్సి అనేది అమలు చేయబడింది. ఇక్కడ 50 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 1956 నవంబర్ 1వ తేదీ అంటే 50 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషను అమలు చేయబడింది. దేశం యొక్క రాజకీయ సంస్థాగత జీవితాన్ని ఈ ఎన్ఆర్సి మార్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేస్తాము అని గాంధీ, ఆయనతో పాటు ఇతర నాయకులు కూడా వాగ్దానం చేశారు. ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రాలు ఇస్తామని. మతతత్వ ధోరణి విభజనకు దారితీసింది. మరి భాషాభిమానం ఇంకెన్ని విభజనలకు దారితీస్తుందో అనే అభిప్రాయాన్ని ఎవరు వ్యక్తం చేశారు అంటే నెహ్రూ, పటేల్, రాజాజీ. మతతత్వ ధోరణి విభజనకు దారితీసింది, భాషాభిమానం ఇంకెన్ని విభజనలకు దారితీస్తుందో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఎవరు అంటే నెహ్రూ, పటేల్, రాజాజీ. తెలుగు మరాఠీ భాష ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించకపోతే ఒక భాష 14 లేదా 15 దేశాలు ఉండేవి అంటే ఇక్కడ నెహ్రూ, పటేల్, రాజాజీ వీరు మతతత్వ ధోరణి విభజనకు దారితీసింది అంటే అప్పటికే మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడింది కాబట్టి అక్కడ విభజన అనేది జరిగింది. మరి భాషాపరంగా రాష్ట్రాలు కావాలని చెప్పేసి ఇక్కడ కోరడం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో. కాబట్టి ఈ భాషాభిమానం ఇంకెన్ని విభజనలకు దారితీస్తుందో అని నెహ్రూ, పటేల్, రాజాజీ అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన శుభపరిణామం ఏంటి అంటే తెలుగు, మరాఠీ ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజింపబడ్డాయి. ఒకవేళ ఇలా భాషా ప్రాతిపదికన విభజింపబడకపోతే ప్రతి భాష మాట్లాడేవారు ఒక దేశంగా ఉండేవారు. ఇలా భాషా ప్రాతిపదికన మన భారతదేశంలో 14 దేశాలు తయారయ్యేవి అని దీని యొక్క భావం. తర్వాత మన దేశంలో వికేంద్రీకరణ చూసినట్లయితే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ రష్యా కంటే పెద్దది. జనాభా పరంగా మహారాష్ట్ర సుమారుగా జర్మనీ అంత పెద్దది. జనాభా పరంగా అయితే ఉత్తరప్రదేశ్ రష్యా కంటే పెద్దది, మహారాష్ట్ర రాష్ట్రం సుమారు జర్మనీ అంత పెద్దది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మన దేశంలో 3వ అంచెగా స్థానిక ప్రభుత్వాలను కూడా పేర్కోవచ్చు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటితో పాటు స్థానిక ప్రభుత్వాలను కూడా 3వ అంచెగా పేర్కొంటున్నాం. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పించడం
ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడింది. స్థానిక ప్రభుత్వాలకు ఎప్పుడైతే రాజ్యాంగ హోదా ఇచ్చామో అప్పటి నుండి ప్రజాస్వామ్యం అనేది బలవంతమైంది అని తెలుస్తుంది. వికేంద్రీకరణ అనగా కేంద్ర రాష్ట్రాల నుండి అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడమే వికేంద్రీకరణ. ఇలా వికేంద్రీకరణ దిశగా 1992లో భారతదేశము అడుగుపెట్టింది. ఎప్పుడు అడుగుపెట్టింది అంటే 1992 సంవత్సరంలో వికేంద్రీకరణ దిశగా భారతదేశము అడుగుపెట్టింది. ఈ వికేంద్రీకరణ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే స్థానిక స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకోవడం. ఇది ప్రధాన ఉద్దేశం. స్థానిక సంస్థలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఏవి? ఈ యొక్క పంచాయతీరాజులు కానీ, మున్సిపాలిటీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, ఇటువంటి స్థానిక సంస్థలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఇక్కడ పంచాయతీరాజ్ చూసినట్లయితే స్థానిక ప్రభుత్వాలు పంచాయతీరాజ్ పేరుతో పిలువబడుతున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు పంచాయతీరాజ్ పేరుతో పిలువబడుతున్నాయి. ఇది వార్డు సభ్యులతో కూడిన కౌన్సిల్. ఏది? పంచాయతీరాజ్ అనేది వార్డు సభ్యులతో కూడిన కౌన్సిల్. ఇక్కడ పంచ్ అనగా వార్డు సభ్యుడు అని అర్థం. మరి సర్పంచ్ అంటే ఈ వార్డు సభ్యులకు అధ్యక్షుడు. పంచ్ అంటే వార్డు సభ్యుడు, సర్పంచ్ అంటే వార్డు సభ్యులకు అధ్యక్షుడు. గ్రామంలో ఓటర్లందరూ కూడా ఈ యొక్క వార్డు సభ్యులను, సర్పంచ్ను ఎన్నుకుంటారు. గ్రామ విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థే ఈ గ్రామ పంచాయతీ. గ్రామసభ పర్యవేక్షణలో ఈ గ్రామ పంచాయతీ పనిచేస్తుంది. ఇక్కడ గ్రామసభలో సభ్యులు ఎవరు అంటే ఓటర్లు. గ్రామసభలో ఓటర్లు సభ్యులుగా ఉంటారు. పంచాయతీ పనితీరు పరీక్షించడానికి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు సమావేశం అనేది అవుతుంది. పంచాయతీ సమస్యలు పరిష్కరించడానికి సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం అవుతుంది పంచాయతీ అంటే 2 లేదా 3 సార్లు సమావేశం అవుతుంది. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి బ్లాకులుగా లేదా మండలాలుగా లేదా సమితులుగా పిలుస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి ఈ యొక్క బ్లాకులు లేదా మండలాలు లేదా సమితులు అన్నీ కలిపి జిల్లాలుగా ఏర్పడుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లాకు రాజకీయ అధినేత. తర్వాత మున్సిపాలిటీలు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలను మున్సిపాలిటీలు అంటారు. మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపాలిటీ రాజకీయ అధినేత. మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపాలిటీ యొక్క రాజకీయ అధినేత. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు రెండు ప్రజాప్రతినిధులతో కూడిన రాజకీయ సంస్థలే. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లు ఇవి పెద్ద నగరాల్లో ఉంటాయి. మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ అధిపతి. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క రాజకీయ అధిపతి ఎవరు అంటే మేయర్. దేశవ్యాప్తంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు 36 లక్షల మంది ఉన్నారు. ఏ విధంగా ఎన్నుకోబడిన వారు అంటే పంచాయతీల ద్వారా కానీ, మున్సిపాలిటీల ద్వారా కానీ ఎలా ఎన్నుకోబడిన ప్రతినిధులు భారతదేశ వ్యాప్తంగా 36 లక్షల మంది ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో సివిక్స్ విభాగంలో 2nd లెసన్ సక్సెస్ఫుల్గా విట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ చేయడం జరిగింది. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అనుకుంటే నా యొక్క వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.